బేహద్ పరమ మహాశాంతి. బాప్ అంటున్నారు, పిల్లలు స్వచ్ఛమైన మనస్తోటి ప్రతి సెకండు మేరా బాప్ నా తండ్రి దాదాజీ బేహద్ బాప్ అంటూ మనసారా ఎప్పుడు స్మృతి చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మనసారా మీ యొక్క ధ్వని ఇలా పలుకుతూ ఉంటుందో, మీ ఎదురుగా బాపు యొక్క డబల్ లైట్ స్వరూపము, చిత్రంలో విచిత్రల స్వరూపము, లైట్ మైట్ స్వరూపము, బుద్ధి అనేటువంటి నేత్రంలోకి వచ్చేస్తూ ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్ తను మొత్తంలోకి నలువైపులా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ వైబ్రేషన్స్ మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి అతీతంగా పవర్ఫుల్గా తయారు చేస్తూ ఉంటుంది. అందుకని పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచించండి. మీ లోపల ఏ మాటను ఆలోచించద్దు. మీ లోపల అజపా జపం నడుస్తూ ఉండాలి. నా తండ్రి బేహద్ దాదాజీ బాపూజీ, ఇదే మాట మీ మనసు లోపల రావాలి. ఏమైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు తనువు మనసు ధనం అన్నిటితోటి కూడా పూర్తిగా సమర్పణ భావంతో మీ లోపాలు బలహీనతలను కూడా బాపూజీకి సమర్పణ చేయండి. అనగా నిశ్చింత చక్రవర్తిగా తేలిగ్గా కండి. నా యొక్క దుఃఖము బాధ చింత అన్నీ కూడా సఫలమవుతాయి, తమో ప్రధానంను సతో ప్రధానంలోకి పరివర్తన చేస్తాయి. అన్నీ కూడా ఈ కళ్ళతోటి చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో అవన్నీ పరివర్తన అయిపోతాయి. పిల్లలు నీది నాది అనేటువంటి భావనను పరివర్తన చేయుటకు ఇది అంతిమ సమయము. మీ లోపల ఏ ఒక్క వస్తువు గురించి తనువు మనసు ధనం గురించి నాది అనే భావన రాకూడదు. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారో మీ యొక్క గమ్యము వరకు మీరు చేరుకోగలుగుతారు. ఈ దుఃఖము కారణం వల్ల నేను గమ్యానికి చేరుకోలేకపోతున్నాను అనేటువంటి మాటను మీ మనసులోకి రానివ్వండి. కొద్దో గొప్ప నాది దేహాభిమానం అనేది ఉంటుంది, అయినప్పటికీ కూడా సదా జాగ్రత్తగా ఉండండి. నేను అన్నీ కూడా బాపుకి ఇచ్చేశాను, బాపు సఫలీకృతం చేసేస్తారు అని భావించండి. ఇప్పుడు మీరు బాపు మీకు ఇచ్చినటువంటి మీ తనువుని, మనసుని, ధనమును, సమయాన్ని వృధా చేసుకోవద్దు. అమానత్తుగా భావించండి, అప్పుడు మీకు నష్టం అనేది ఉండదు. దీంట్లో మీ యొక్క ఇంటర్ఫియర్ ఉంటే, మీ ఆలోచన ఉంటే మీకే నష్టం. అందుకే బాపూజీ రోజు చెప్తూ ఉంటారు, పిల్లలు మీరు నిశ్చింతగా ఉండండి, తేలిగ్గా ఉండండి. లౌకిక పిల్లలకు కూడా మీరు ఇదే చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా నేను తండ్రిని మాటి మాటికి ఈ విషయమే చెప్తూ ఉన్నాను. బచ్చే పిల్లలు అలసిపోవద్దు. అంతిమ సమయంలో ఇంకా ఏదైతే లెక్కాచారాలు క్లియర్గా అయ్యేది ఉందో అవి తేలిగ్గానే సమాప్తమైపోయేదే ఉంది. కొంచెం హల్చల్లు కూడా వస్తూ ఉంటారు, వస్తుంటాయి అవన్నీ కూడా. అయినా కూడా మీరు బాపుకి అన్నీ అప్పచెప్పేశారు, భలే మీరు ఏ విధమైనటువంటి అనగా ఏ మాలలో ఉన్నా, ఏ కళలో ఉన్నా, ఏ పవర్ ఉన్నా కూడా సంగమేగంలో లెక్కాచారము క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడే సంపన్నంగా సంపూర్ణంగా కాగలుగుతారు. ఒక ప్రక్కన
పరివర్తన నగాడ వినాశం యొక్క నగాడ మ్రోగుతుంది. ధైర్యతాపూర్వకంగా బాపూజీ మేరా బాప్ మేరా బాప్ బేహద్ దాదాజీ అంటూ ఉండండి. బాపు పిల్లలైన మీకు ప్రతి ఒక్క సెకండు తోడుగా ఉండి మీకు విజయాన్ని కలిగిస్తారు. నిశ్చయ బుద్ధి విజయంతి అనేటువంటి కీర్తన పిల్లలైన మీకే. అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే.